అలాగే ఇంకొక చోట ఎలా ఉందంటే ఈ కుంభకర్ణుడికి ఖండించినప్పుడు రెండు చేతులు ఖండిస్తే అది నాలుగు చేతులు అయ్యాయని, ఆ నాలుగు చేతులను ఖండిస్తే అది మళ్ళీ ఎనిమిది చేతులు అయ్యాయని, ఆ రకమైనటువంటి స్థితిలో ఉండేటప్పుడు దానికి ఒక ప్రత్యేకమైనటువంటి అస్త్రప్రయోగం చేసి వాడిని నిర్జించినట్టుగా, అలాగే మూడు అస్త్రాలు వేసి అంటే కాళ్ళు ఒకసారి ఖండించి, చేతులు ఖండించి, శిరస్సు ఖండించి మూడు అస్త్రాలతో ఖండించినట్టుగా ఈ రకమైనటువంటి విధానంలో ఇంకొక చోటు ఉంది. ఇలాగా కల్పాంత స్థాయిలో వచ్చేటప్పుడు ఆ కల్పనలో ఒక్కొక్క కల్పనలో ఒక్కొక్క రకమైనటువంటి చరిత్ర ఎలా అయితే చోటు చేసుకుంటూ ఉంటుందో అదే విధి విధానంలో ఆ రకమైనటువంటి మార్పులు, చేర్పులు వగేరాలు అలా ఉంటుంటాయి. అందుకోసం చెప్పేసని దశరథుడికి అయినటువంటి వివాహం ఏదైతే ఉంటుందో అది మనకి ఈ కల్పనలో జరిగినటువంటిది ఏదైతే ఉంటుందో దాన్ని మనం దృష్టి పెట్టుకుని ఇలా మనం ప్రస్తావించుకున్నాం. అదే కల్పాంతరంలో జరిగినటువంటి విషయం ఏంటంటే దాంట్లో చిన్న మార్పులు ఉన్నాయి, ఆ మార్పులు ఏదైతే ఉంటుందో దాని గురించి కూడా మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కానీ వీటిలోనే మళ్ళీ కావ్యాల్లోకి కనుక వచ్చినట్లయితే వీటిలోని అంటే ఈ విషయాన్ని కావ్యరూపానికి తీసుకొచ్చినప్పుడు దాంట్లో ఎలా ఉంటుందంటే కావ్యంలో శృతి కష్టమైనటువంటివి, అలాగే మనసుకి ఇబ్బందికరంగా గోచరం అయ్యేటటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ చిన్న చిన్న సంస్కరణలు చేసి తద్వారా అంటే శృతి పక్వంగా ఉండేలాగా, అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేట్లుగా, మొత్తం ప్రజావళి అందరూ కూడా అది వినేవాళ్ళు, చదివేవాళ్ళు అందరూ కూడా సహృదయులుగా ఉండేలాగా, వాళ్ళందరూ ఆనందాన్ని పొందేటట్లుగా ఉండేటట్లుగా తయారు చేసేటువంటి విధ విధాన కావ్య సామగ్రిలో మనకి కనబడుతూ ఉంటుంది. అయితే ఇక్కడ దీంట్లో ఇది యథాతథంగా చెప్పబడినటువంటి విషయం అని చెప్పాడు కాబట్టి ఇక్కడ కావ్య సామగ్రి కేవలం కూడా ఈ అలంకారాలు చేయడం కోసమే, అంటే దాన్ని ఎంత బాగా చెప్పాడని చెప్పి చెప్పడం కోసమే కానీ దాంట్లో ఉండే పాత్రోచితమైనటువంటి విషయాలు, పాత్రోచితమైన సంభాషణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యథాతథం, వాటిలో మార్పు లేదు. అంటే వాటిలో మనసులో జరిగినటువంటి సంకల్పాదుల విగారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సత్యాలు, ఆ సత్యాల్ని అనుసరించి మాత్రమే ఈ రకమైనటువంటి విధి విధానం ఏర్పడిందన్న విషయాన్ని మనం తప్పనిసరిగా ప్రయత్నపూర్వకంగా తెలుసుకోవలసినటువంటి అవసరం ఉంది. అయితే ఎందుకంటే సద్విమర్శ చేసేటటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా ఆ విధానంలో వెళ్ళాలన్నమాట, అంటే అవర్ అప్రోచ్ షుడ్ బి కన్స్ట్రక్టివ్, కాబట్టి కేవలం కుండం చూపించడానికి పరికొచ్చే పరిస్థితి ఉండకూడదు. ఎందుకంటే దాంట్లో ఉండేటట్టు సమస్తమైన సద్గుణాలు ఏవైతే ఉన్నాయి వాటిని మాత్రమే మనం గ్రహించాలి తప్ప దాంట్లో ఉండేటట్టు ఇబ్బందికరమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయి దాన్ని మనం పక్కన పెట్టవలసినటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే వనే పుష్పఫలాకీర్ణే పురీషమివ సూకరహ అని చెప్పేసి ఒక చోట ఒక నీతి వాక్యం చెప్పబడుతుంది. అంటే ఒక మహారణ్యంలో ఒక పెద్ద అద్భుతమైనటువంటి వనంలో ఒక దాంట్లో ఎలా ఉంటుందంటే వర్షకాలం అయిన తర్వాత సమస్తమైనటి చిగురించి చక్కని ఆనందదాయకమైనటువంటి పరిస్థితులు, వర్షాలు అయిపోయిన తర్వాత శరదృతువు వచ్చిన తర్వాత ప్రారంభమైన తర్వాత వనాలన్నీ కూడా ఎంతో కళకళలాడుతూ ఉంటాయన్నమాట. అటువంటి దాంట్లో పుష్పాలతోటి ఫలాలతోటి అద్భుతమైనటువంటి స్థితులతోటి ఆ ఉన్నటువంటి ఆ వనాన్ని దాంట్లో చూసిన తర్వాత దాంట్లో ఉండే సారస్యాన్ని అర్థం చేసుకోవడానికి కావాల్సిన ప్రయత్నమే చేయాలి. కానీ అందులో ఒక పందిని కనుక, సూకరాన్ని కనుక దాంట్లో ప్రవేశపెడితే ఏం చేస్తుంది? దాంట్లో ఉండేటటువంటి ఆ వన సౌందర్యాన్ని తను ఆనందించగలుగుతుందా? దాంట్లో ఉండేటువంటి సారస్యాన్ని దాన్ని తెలుసుకోగలుగుతుందా? దాంట్లో ఉండేటటువంటి ఐశ్వర్యప్రదమైనటువంటి విషయాలన్నట్టు తను అర్థం చేసుకోగలుగుతుందా? వాటిలన్నింటినీ తను ఆస్వాదించగలుగుతుందా? దానికి కావాల్సింది ఏమిటంటే పురీషం. అది ఎక్కడ దొరుకుతుందో, అశుద్ధం ఎక్కడ దొరుకుతుందో ఆ అశుద్ధం కోసం వెళుతుంటుందట. కాబట్టి అందుకోసమని విమర్శకుడైనటువంటి వాడు ఎలా ఉండాలంటే గుణదోషాలు రెండింటిని విమర్శించాలి. కాబట్టి ఆ గుణప్రధానమైనటువంటి విషయం ఏదైతే ఉంటుందో దాన్ని స్వీకరించాలి, దోషయుక్తమైనటువంటిది ఏదైతే ఉంటుందో దాన్ని త్యాగం చేయాలి, దాన్ని వదిలిపెట్టాలి. కాబట్టి ఈ రకమైనటువంటి విధి విధానంలోనే మనం నడవవలసినటువంటి అవసరం ఉంది. అందుకోసమే దీంట్లో ఈ రామాయణం యొక్క ఈ గొప్పతనాన్ని మనం తెలుసుకునేటప్పుడు ఈ రామాయణానికి సంబంధించినటువంటి ఆ ముఖ్యమైనటువంటి పాత్రలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పాత్రోచితమైన విధానంలో మాత్రం మనం అర్థం చేసుకోవలసినటువంటి బాధ్యత ఉంది. దాంట్లో దుర్గుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన మనసుకి చొరనివ్వకుండా ఉండాలి. అంటే ఎలా, అందుకోసమంటే అడుగుతుంటారు ఎలా ఉండాలి అంటే రావణవత రామవత అనేటైతే రావణవత అనేటటువంటిది ఉండకూడదు, రామవత మాత్రమే ఉండాలి అని చెప్పేసి కోరుకుంటారు. కాబట్టి ఆ రకమైన ఎవరిని కోరినా అదే కోరుకుంటారు. కాబట్టి ఆ దృష్టిని మనం పెట్టుకుని ఎక్కువగా ఉండేటటువంటి ఈ దుష్టభూయిష్టమైనటువంటి విషయాలన్నింటినీ పక్కకి తొలగించి కేవలం సారభూతమైనటువంటిది, హితమని ప్రసాదించేటటువంటిది, మనసుకి శాంతిని ఇచ్చేటటువంటిది, సమస్త సద్గుణాల్ని పెంపొందింపజేసేటువంటిది,
ఐహిక సుఖాలన్నింటినీ పెంపొందించేటటువంటిది, మోక్షదాయకమైనటువంటి స్థితి కలిగేటటువంటిది, ఇలా మోక్ష ప్రసాదం ఏదైతే చేయగలుగుతుందో అటువంటి దానికి మాత్రమే మనం ప్రాధాన్యత ఇచ్చి, ఆ గుణగణాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే మనం కీర్తిస్తూ ఆ సుగుణ సంపదని పెంచుకోవడానికి కావలసినటువంటి మన ప్రయత్నం చెయ్యాలి అనేటటువంటిది కావ్య పఠనం యొక్క నీతి. దాంట్లో వచ్చేటటువంటి కావ్య ప్రయోజనం కూడా దాని యొక్క ఉద్దేశం అదే. అది మనకి శ్రవ్యకావ్యం కావచ్చు, పఠనానికి దానికి ఆధారభూతమైనటువంటి కావ్యం కావచ్చు, దృశ్యకావ్యం కావచ్చు. కాబట్టి దాంట్లో ఆ దృశ్యకావ్యం వీటన్నిటిలోనూ కూడా అందులో శ్రవ్యకావ్యం వలన పఠనానికి వచ్చేటటువంటి విధానంలో కూడా ఎట్లా ఉంటాయంటే, ఆ చెప్పేటటువంటి విధానాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ పాత్రతని మనం అర్థం చేసుకోగలిగే స్థితి ఉంటుంది. అలాగే స్వయంగా మనం చదివినప్పుడు ఉండేటటువంటిది, దాంట్లో ఉండే వ్యాఖ్యానం ఏదైతే ఉంటుందో ఆ వ్యాఖ్యానాన్ని దృష్టిలో పెట్టుకుని మనం చేసేటటువంటి విధానంలో ఎలా ఉంటుందంటే, ఆ వ్యాఖ్యాత యొక్క గొప్పతనం ఆ వ్యాఖ్యానంలో మనకి కనబడుతుంది. యథాతథంగా వ్యాఖ్యానం చేయగలిగినటువంటి వాడు చాలా గొప్పవాడు. అలాగే దాంట్లో విశ్లేషణాత్మకమైన స్థితుల్ని మంచి విస్తృతమైనటువంటి విధుల్లో చేయగలిగినటువంటి వాడు ఇంకా గొప్పవాడు. కాబట్టి వాటిలన్నింటినీ దృష్టి పెట్టుకుని, ఎందుకంటే అనేక శాస్త్ర సంబంధమైనటువంటి విషయాలు తెలిసిన వాడు మాత్రమే చక్కనైనటువంటి వ్యాఖ్యానాన్ని చేయగలుగుతాడు. లేకపోయినట్లయితే ఆ శాస్త్ర పటిమ లేనటువంటి వాడు చక్కని వ్యాఖ్యానాన్ని చేయలేడు. ఇటువంటి ఇబ్బందులన్నీ వ్యాఖ్యాతలో ఉంటాయి. కాబట్టి వ్యాఖ్యాత ఆ మూలం చదివినటువంటి వాడి కంటే విస్తృతమైనటువంటి జ్ఞానాన్ని కలిగిన వాడైనా అయి ఉండాలి, లేదా దాంతో తుల్యమైనటువంటి పరిజ్ఞానం కలిగినటువంటి వాడై ఉండాలి. అలాగే సమాజ ప్రయోజనాన్ని గురించి దృష్టిలో పెట్టుకుని ఆ రకమైనటువంటి విధి విధానంలో చేయవలసినటువంటి స్థితి వ్యాఖ్యాత ఉంది. కాబట్టి ఈ విషయంలో మనం ఇంతవరకు కూడా కౌశల్య దశరథులకు జరిగినటువంటి శుభ కళ్యాణాన్ని అత్యద్భుతంగా మనం దాని గురించి తెలుసుకున్నాం. దాంట్లో ఔచిత్యాన్ని మనం గమనించాం. ఆ బ్రహ్మగారి యొక్క ముఖత వచ్చినటువంటి వాక్కులన్నిటి కూడా మనం ఆస్వాదించాం. అంతా అయిన తర్వాత ప్రస్తుతం ఈ ఎపిసోడ్కి స్వస్తి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.